కేసీఆర్ గారు మీరు రెండేళ్ళల కాదు నాలుగేళ్ళల కరెంట్ ఇచ్చినా నేను కాంగ్రెస్ కండువా తీసేసి నా మెడలకెళ్ళి నేను గులాబీ కండువా కప్పుకొని మీ కార్యకర్తలకు పంజేస్తానని మాట్లాడి నేను రెండేళ్ళు చెప్పినా గానీ వాస్తవానికి ఏడాది నర్ధం లోపే అందరికి 24 గంటల కరెంట్ ఇచ్చినాం నేను సక్సెస్ అయినా నేనిచ్చే కరెంట్ ఇప్పుడు మీ అందరికి తెలుసు కానీ జానారెడ్డి గారు మాత్రం ఆయన మాట మీద నిలవలే నిలవడక ఏం చేసిండు ఆయన పార్టీ మారలే గులాబీ కండువా కప్పుకోలే ఉల్టా మన భగత్ మీద నిలుచున్నాడు పోయినసారి నిలబడితే మీరే తగిన బుద్ధి అయిపోయింది ఇక్కడ ఇప్పుడు కూడా నేను ఏమంటున్నా అంటే ఎవల వైఖరి ఏంది పార్టీల చేతుల అధికారం పెడితే ఏం చేస్తారు అనేది మీరు ఆలోచించి నిర్ణయం చేయాలి అప్పుడే మేలు జరుగుతుంది అడావుడు చేసి గడబడి చేసి నోటికొచ్చింది మాట్లాడి ఇష్టమైన బదనాములు పెట్టి అది కాదు ఆలోచించాల్సింది నిజంగా ఎవల చేతుల్లో ఈ రాష్ట్రం ఉంటే ఎందుకు చెప్పిన నేను ఈ మాట అంటే ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తాడో హైదరాబాద్లో అదే గవర్నమెంట్ వస్తుంది ఎమ్మెల్యే కాడికే అయిపోదు నిర్ణయం పబ్లిక్ నిర్ణయండి ఇక్కడికే అయిపోదు కథ మరి హైదరాబాద్లో వచ్చే గవర్నమెంట్ మంచిగా ఉంటే మీకు మంచి జరుగుతుంది చెడ్డగా ఉంటే మీకు చెడ్డ జరుగుతుంది కాబట్టి మీ నిర్ణయం చాలా జాగృతగా ఉండాలని నేను కోరుతా ఉన్నా ఈరోజు నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను ఇక్కడ స్థానిక డెవలప్మెంట్ ఇప్పుడే భగత్ గారు చెప్పినారు అన్నేళ్ళు జానారెడ్డి గారే మంత్రిగా ఉంటే అంత పెద్ద నాయకునిగా ఉంటే ఇప్పుడు కూడా ఆయన పంచరంగుల కలగంట ఉన్నట్టు నేను ముఖ్యమంత్రి అవుతాను కానీ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజీ కూడా దిక్కు లేకుండే భగత్ ఎమ్మెల్యే అయ్యేదాకా భగత్ ఎమ్మెల్యే అయిన తర్వాత సార్ మాకు డిగ్రీ కాలేజీ కూడా లేదని చెప్తే అప్పుడు నేను స్పెషల్గా మంజూరు చేసి బ్రహ్మాండంగా పెట్టుకున్నాం ఇక్కడ డిగ్రీ కాలేజ్ హాలియాలో ఒక 50 పడకల దావాఖానా కూడా దిక్కు లేకుండే మామూలు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండే ఇటువంటివన్నీ కూడా ఆయన చేపించినాడు మీకు తెలుసు ఇంకా కొన్ని కార్యక్రమాలు చెప్పినాడు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి రెండు లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా కావాలంటే ప్రారంభించినాం ఒకటేమో స్టార్ట్ అయింది ఒకటి చిన్నగా 5000 ఎకరాలకు ఉంటే దాన్ని 24000 ఎకరాలకు పెంచి ఆ పనులు ఇప్పుడు స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి రాబోయే 7-8 నెలల్లో అది కూడా కంప్లీట్ అయిపోతుంది నేనే వచ్చి ఇనాగరేట్ చేస్తాను మీకు మనవి చేస్తా ఉన్నా ఇవాళ మీరు ఒక్క విషయం ముఖ్యంగా ఆలోచన చేయాలి తెలంగాణ వచ్చిన తర్వాత మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఖచ్చితంగా రైతు లోకం మంచిగా ఉండాలి రైతులు బతకాలి వ్యవసాయ స్థిరీకరణ జరగాలి దీనికి ఏం కావాలి రైతుకు భూమి ఉండాలి నీళ్ళు ఉండాలి ఇంతకుముందు సాగర్ కాలువ కింద కూడా నీళ్లకు ట్యాక్స్ తీసుకునేది నీటి తీరువాని వసూలు చేసేది ఇవ్వలే ఆ సీటీ ఏమో బుద్ధి లేదు ఇంత తలకాయ లేదారా బాబు ఇన్ని మాటలు చెప్తుంటే ఎందుకు నాకు అర్థం కాదు మీ సభ ఖరాబ్ చేయడానికి వచ్చినరా నువ్వు ఒక మనిషివి కదా ఇంత పెద్ద సభకు చెరగొడతావాను విననీ కదా ప్రజలను నీటి తీరువ వసూలు చేసేది మీ దగ్గర బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత మీ పాత నీటి తీరువ బకాయిలన్నీ మాఫీ చేసినాం ఇప్పుడు నీటి తీరువ శాశ్వతంగా రద్దు చేసినాం నీళ్ళ కోసం ట్యాక్స్ తీసుకుంటలేరు మీకు తెలుసు ఆ విషయం మరి అదే కాంగ్రెస్ గవర్నమెంట్లో ముక్కు విండి వసూలు చేసినారు తప్ప మీకు నీటి తీరువ వసూలు చేసారు వాళ్ళు